అసలు నీ బిడ్డ ఎవరు నేను చూసిన నన్నేలా చేసుకున్నాను ఎట్లా నేను చెప్పు దీని అంగతం కదా నీ బిడ్డని నీ బిడ్డ నన్ను చూడలే నన్ను ఎలా చేసుకున్నా నీ బిడ్డ ఎట్లా ఉంటది చూడు కట్టుకుంటా ఒక్క నిమిషం కంబల్ మంగళింగు ఎందుకు మళ్ళా మంగళ చిన్నుడు కాదు అతనికి ఆడు కింది మీది కొరికితాడు మంచి మంగళ సూపర్ మంగళ మంగళింగులో ఒక్క చేస్తా మొగల గడ్డ తీసుకుంటావు గడ్డ కటింగ్ అని కటింగ్ అంటే 300 మరి ఆడలకు 600 ఒకటేసారి అయితే ఆడలో దొరికేది రాజన్న గుడికాడు తిరుపతి గుడికాడు ఎక్కడ దొరకదు బిడ్డ ఇవన్నీ చేసి నువ్వు బతులు కష్టం గుడి దాటి అలా కూర్చో నేసిన అనుకో ఉరికించుకుంటా పడతా బిడ్డ అనుకున్నావు దానికి ఎక్కడ ఒక బొమ్మ కూడా దిగో అని కత్తికి ఇక్కడే ఉంది ఏం తప్పు వేసిన ఊరలో చెప్తారు ఊరలో చెప్తారు నేను చెప్పు కాదు కింది మీది రెండు కింది అంటే బొమ్మెడికలు 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 గోడ గోడ ఎక్కువనే దాని బొమ్మెడికలు కనిపిద్దని నిచ్చెడికలు కనిపిస్తుంది అంతే అయ్యే మంగళన్నయ్య కొండ మంగళ ఉన్నాయి నేను మంగళన్నయ్య కొండ మంగళ ఉన్నాయా అయ్యో నువ్వేం మంగళయ్యా అది బాగా గట్టుకుంది పొట్టిది గట్టిగా అన్నట్టు గొర్రెలకు చెప్పు అందరు కొడుతారు నా గుండె తీసుకప్పుడు ఎవరు అవుతుర్రో నేను దచ్చిన తర్వాత దయ్యం ఎక్కడ పడతావు గుండు కూడా రాకీకమాటారా మంగళ రావా ఇప్పుడు అర్థం నాకు ఈ ఊరికాడ మాటలు కూడా బాగా నచ్చింది ఎవరికాడ అంతేనా మరి తల్లి కాసేమ పేరు మంచిది కావాలి మనవాళ్ళకు మనవరాళ్ళకు బిడ్డ కథ చెప్పండి ఎవరైతే ఇన్నారో వాళ్ళ మంచి కావాలి నిద్ర పడగొట్టుకుని మంచి కింద చూడు వాళ్ళ మంచి కావాలి కథ చెప్పిన వాళ్ళకి మంచి కావాలి ఇప్పటి బల్ల దిగి ముసలి ఒక ముత్తైన నలుగురు తీసుకురా బల్ల ఎవ్వకుండా పెట్టు
ముసలి నలుగురి వరి రకన ఎవరు తప్ప చేసిరు అది అప్పటి ఇట్లా కట్లే అబ్బో వాళ్ళు అంటేనంత ఎవరు మరి కట్లే ఏమో తిట్టింది కదా అంటే నన్ను మెచ్చుకుంటే అలా పోయారు అట్లా నువ్వు మెచ్చుకోవాలి తప్ప చేసిన నువ్వు మెచ్చుకోవాలి మరి అటువంటి ఎప్పుడైనా మంగళ లింగం నిర్మించి మూడు రేపులు వాళ్ళ గుండు కొరిగిచ్చిండు అటువంటి కర్రగాడిని ఎప్పుడే కిత్తుండడం కర్రగాడికి శ్రీవల్లి దేవుడుకున్నది.